జహీరాబాదు భువనగిరి సికింద్రాబాద్ థింగ్స్ మూడు పోయినసారి తక్కువ ఉన్నాయి ఈసారి మూడిట్లలో కంటే పెరిగింది పర్సెంటేజ్ భువనగిరిలో విపరీతంగా పెరిగింది ఖమ్మంలో పెరిగింది పెద్దపల్లిలో యువ ఓటర్లు ఎక్కువ ఉన్న పెద్దపల్లి నియోజకవర్గంలో పెరిగింది ఈ పెరిగిందంతా మీరు అన్నట్లు దేవుని పక్షానికైనా లేదా కనుక పెరిగింది ఇంకేదన్నా ప్రభావాలు ఉన్నాయి అంటే పెరగడము అంటే ఒక భారతీయ జనతా పార్టీ గురించి మనం ముందుగా మాట్లాడుకుంటే భారతీయ జనతా పార్టీ ఒక రకమైనటువంటి భావజాలాన్ని మెదళ్లలోకి ఇంకించడానికి ప్రయత్నం చేసింది అదేమి హైప్ తీసుకురాల అది ఒక స్థిరమైనటువంటి స్టెబిలైజ్డ్ ఓటర్గానే అనుకోవచ్చు చాలా మొన్న మొన్న స్థిరమైన స్థిరమైన స్టెబిలైజ్డ్ ఓటర్ రెండవది ఇది వాలంటరీ ఓటర్ ఓటింగ్ అని చెప్పిన నేను ఒక ఆయన అడిగితే ఒక ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక నేషనల్ లీడర్ నాతో మాట్లాడినప్పుడు భారతీయ జనతా పార్టీకి హైప్ లేదు కానీ ఒక స్టెబిలైజ్డ్ వాలంటరీ ఓటర్ ఓటింగ్ అయితే ఉంటుంది ఎందుకు ఉంటుంది అని అంటే మీరు రామ ప్రతిష్ట తర్వాత అయోధ్యలో రామాలయాన్ని నిర్మించి దానికి చేసిన తర్వాత అది మిగతా అందరిలాగా టీవీలో చూసి ఓహో రా రాముడి గుడి కట్టినారని రాముడి గుడి కాదు అక్కడ సమస్య భారతీయ జనతా పార్టీ అనండి లేదా మిగతా హిందూ సామాజిక ఇది ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళనండి లేదా విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలనండి నేను వాళ్ళందరిని మధ్య శ్రీరామ్ కూటమి అంటున్నాను అటువంటి శ్రీరామ్ కూటమి అనేటువంటిది ఒక ఆరు నెలల ముందు నుంచి మీకు గ్రౌండ్ వర్క్ చేస్తుంది ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో నంబర్ వన్ నెంబర్ టూ ఇవాళ తెలంగాణలో మీరు ర్యాండమ్గా కెమెరా తీసుకొని పోండి పక్కనున్న చేవెళ్ళ కాన్స్టెన్సీ నుంచి కాన్స్టిటెన్సీ కాన్స్టెన్సీ నుంచి మీరు నిజామాబాద్లో ఉన్నటువంటి ఒక మారుమూల కాన్స్టిటెన్సీ దాకా మీరు వెళ్ళండి ఎవరితో మాట్లాడకర్లా ప్రతి ఇంటి గుమ్మం మీద గోడ మీద దీగుడు మీద బయట ఉండే దీని మీద ఏం రాసిందో చూడండి ప్రతి ఇంటి మీద జై శ్రీరామ్ అనేటువంటి స్టెన్సిల్ ఆరు నెలల నుంచి చేసింది అంటే భారతీయ జనతా పార్టీ మనందరం అనుకుంటున్నట్టుగా ఏదో పెరిఫెరల్గా బొట్టు పెట్టుకొని శూలం పట్టుకొని మతంతో వస్తుంది లేదా కాషాయం కట్టుకొని వస్తుంది అని అనుకుంటున్నాం కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ లేదా విశ్వహిందూ పరిషత్ లేదా వాటిని ఏమంటారు ఆ సంస్ జయశ్రీరామ్ సంస్థలన్నీ కూడా ఒక వినమ్రమైనటువంటి భక్తి రూపంలో మీ ఇంటికి వచ్చి నడి ఇంట్లో గత ఆరు నెలల నుంచి కూర్చున్నారు ఈ నడి ఇంట్లో కూర్చున్నారని ఎందుకంటున్నామంటే జనంలో ముఖ్యంగా మహిళల లోపల ఒక రకమైనటువంటి ఆరాధనాభావం ఈ సంస్థల పట్ల ఈ వ్యక్తుల పట్ల ఈ ధర్మ ప్రచార పద్ధతి పట్ల ఒక రకమైనటువంటి గౌరవభావం అనేది కథలు కలిగింది మొదటి రెండోది వీళ్ళందరూ ఒక మూడు నెలల క్రితం నుంచి అంటే రాముని గుడి ఇనాగరేషన్ కంటే ఒక నెల రెండు నెలల ముందు నుంచి ప్రతి ఇంటికి అక్షింతలు ఇచ్చుకుంటూ పోయినారు తలం ఈ అక్షింతలు అంటే పసుపు బియ్యం రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజంలో పసుపు బియ్యాన్ని పసు బియ్యం అనే అంటే ఒక పవిత్రమైనటువంటి శుభానికి సంకేతం శుభానికి మాత్రమే సంకేతం కాదు నువ్వు పసుపు బియ్యం యాక్సెప్ట్ చేసినవంటే ఒక కట్టుబాటుకు యాక్సెప్ట్ చేసినట్టు నట్టు ఇవన్నీ ఒట్టు పెట్టుకోవడానికి కూడా పసుపు బియ్యం ఒట్టు పెట్టుకోవడం లేదు అంటే ఇది ఒక రకంగా వాళ్ళు అవి ఇచ్చి ఏం చెప్పినారంటే ఇవి రా శ్రీరామచంద్రుడి అయోధ్య రామచంద్రుడి తలంబ్రాలు ఈ తలంబ్రాలను మీకు ఇస్తున్నాము మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి బియ్యంలో వేసుకుంటారా దేవుడి దగ్గర పెడతారా ఇంకోటి జరుగుతుందా ఇల్లు మీద వెళ్తారా ఇదంతా మీకు శుభం కలుగుతుంది మీరు ఆ రాముడి పట్ల నిబద్ధుడై ఉండాలనేటువంటి సంకేతంతో ఈ పసుపు పసు బియ్యం అనేది ఇచ్చిన మీరు ఊహించండి తెలంగాణలో ఒక కోటి కుటుంబాలకి దానిలో కనీసం ఈవెన్ మా అపార్ట్మెంట్లో మా ఫ్లాట్లో కూడా ఈ పసు బియ్యం ఇచ్చుకుంటూ పోయినా అపార్ట్మెంట్లలో కూడా హైదరాబాద్ ఇట్లా ఇట్లా కూర్చొని కుటుంబాలకి పిడికడి బియ్యం ఇస్తే ఎన్ని టన్నుల బియ్యం అయితే ఆలోచించారు ఇది జనం ఇది ఆలోచించరు ఫలానా ఆయన వచ్చినాడు ఆయన హిందూ ధర్మం గురించి చెప్తాడు ఆయన పశు బియ్యం తెచ్చినాడు ఇవి రాముడి అన్నాడు కాబట్టి మనం దానికి కట్టుబడి ఉండాలి అంతే గౌరవంతో ఉండాలి కళ్ళకు కత్తుకొని రోజు పుందలేసి ఆ చెప్పులో పోసి ఆడబెట్టి దండం పెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళు చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి ఒక బలం కాబోతున్నారు ఈ బలం అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి అవతల క్యాండిడేట్ ఎవరు అని కానీ అవతల వాళ్ళ నినాదం ఏంటిదని కానీ అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కానీ విననంత భక్తి పారవశ్యంతో ఈ కొన్ని సెక్షన్స్ ఉన్నాయి దీంట్లో ప్రధానంగా ఎవరు వీళ్ళు అని అంటే ఇందాక నేను ముందు చెప్పినట్టుగా ఈ మిడిల్ క్లాస్ అనేటువంటిది ఒకటి అన్ని కులాలలో ఒక మిడిల్ క్లాస్ ఏమని